వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్బి టాక్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను పది రోజుల క్రిందట ఒక వీడియో అప్లోడ్ చేశాను హాట్ వాటర్ కనుక గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తుంటే గ్యాస్ గీజర్ యూజ్ చేయండి దానివల్ల మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఆదా అవుతుంది అని అయితే మనకి ఈ వీడియోకి రెండు కామెంట్స్ వచ్చాయి గ్యాస్ గీజర్ ఇన్స్టాలేషన్స్ చూపించమని అడిగారు మనల్ని సో గ్యాస్ గీజర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను మరి చూసేద్దామా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ గ్యాస్ గీజర్ ఇన్స్టాల్ చేయడానికి మనకి కావాల్సిన యాక్సెసరీస్ ఒకసారి చూద్దాము ముందుగా మనకి డి సైజ్ బ్యాటరీస్ రెండు నెంబర్స్ కావాలి వాటర్ హోస్ పైప్ రెండు నెంబర్స్ కావాలి గ్యాస్ హౌస్ పైప్ ఒకటి కావాలి ఈ గ్యాస్ గీజర్ గోడకి ఎలా ఫిక్స్ చేయాలో ఒకసారి చూద్దాము మనం టాప్ పోర్షన్లో ఒక మే కొట్టుకొని ఈ గ్యాస్ గీజర్ని దాన్ని ఎలా తీయాలి అలానే బాటమ్ పోర్షన్ వచ్చేసి మనం థ్రెడిట్ స్క్రూతో ఫిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఈ గ్యాస్ గీజర్ని గోడకు ఫిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటరీస్ గ్యాస్ గీజర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము మనం డి టైప్ బ్యాటరీస్ రెండు తీసుకున్నాము ఈ రెండు బ్యాటరీస్ని మనకి గీజర్లో ఉన్న బ్యాటరీ కేసింగ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి అలాగే మనం బ్యాటరీస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని క్యాప్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా బ్యాటరీస్ని మనం ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పైప్ కనెక్షన్స్ ఒకసారి చూద్దాము ఎలా కనెక్ట్ చేసుకోవాలా అనేది అయితే మనం గ్యాస్ గీజర్ వైపు ఏం పైప్స్ కనెక్ట్ చేయాలి ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం మనకి గ్యాస్ గీజర్కి గ్యాస్ ఇన్లెట్ పైప్ ఉంటుంది హాట్ వాటర్ అవుట్లెట్ పైప్ అవుట్ ఉంటుంది ట్యాప్ వాటర్ ఇన్లెట్ అవుట్ ఉంటుంది దీనికి మనం గ్యాస్ హౌస్ పైప్ ఏదైతే తీసుకున్నామో దాన్ని గ్యాస్ ఇన్లెట్కి కనెక్ట్ చేసుకోవాలి వాటర్ హౌస్ పైప్ ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని హాట్ వాటర్ అవుట్లెట్కి ఒకటి ట్యాప్ వాటర్ ఇన్లెట్కి ఒకటి మనం కనెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం గ్యాస్ గీజర్ కనెక్ట్ చేసుకున్న పైప్స్ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తాను మన ఇంట్లో కనుక గ్యాస్ గీజర్ ట్యాప్ కనెక్షన్స్ కనుక ప్రొవిజన్ లేకపోతే ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోండి మనం గ్యాస్ హౌస్ పైప్ ఏదైతే గ్యాస్ గీజర్కి కనెక్ట్ చేసామో దాన్ని గ్యాస్ సిలిండర్ కనెక్ట్ చేసుకోండి హాట్ వాటర్ అవుట్లెట్ పైప్ ఏదైతే మనం కనెక్ట్ చేసుకున్నామో దాన్ని అలానే వదిలేయండి లేదా మీకు కావాలనుకుంటే ట్యాప్ కనెక్ట్ చేసుకోవచ్చు మూడోది వాటర్ ఇన్లెట్ పైప్ ఏదైతే మనం కనెక్ట్ చేసుకుందామో గ్యాస్ గీజర్కి దాన్ని వాటర్ పైప్ లైన్ విత్ ట్యాప్ ఉన్న దానికి కనెక్ట్ చేయాలి ఎందుకంటే వాటర్ కనుక ఆ పైప్లో నుంచి గీజర్లోకి వెళ్తే గీజర్ అనేది ఇగ్నిషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ట్యాప్ ఉన్న పైప్ లైన్కి మాత్రమే దాన్ని కనెక్ట్ చేయండి మన ఇంట్లో కనుక గ్యాస్ గీజర్ కనెక్ట్ చేసుకుంటానికి ట్యాప్ కనెక్షన్ ప్రొవిజన్ కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి మనం గ్యాస్ హౌస్ పైప్ ఏదైతే మనం కనెక్ట్ చేసుకున్నాం గ్యాస్ గీజర్కి దాన్ని గ్యాస్ సిలిండర్ కనెక్ట్ చేసుకోండి అలానే వాటర్ అవుట్లెట్ పైప్ ఏదైతే మనం కనెక్ట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ చూపిస్తున్న కనెక్షన్కి కనెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా వాటర్ ఇన్లెట్ కనెక్షన్ పైప్ ఏదైతే ఉన్నదో గ్యాస్ గీజర్కి అది ఈ ఎండ్లో మనం కనెక్ట్ చేసుకోవాలి ఇలా మనం కనెక్ట్ చేసి పెట్టుకోవాలి ఈ గ్యాస్ గీజర్కి ఉన్న స్విచ్చెస్ కంట్రోలర్స్ ఒకసారి చూద్దాము మనకి గ్యాస్ గీజర్కి ఒక స్విచ్ ఉంది అలానే ఇగ్నిషన్ లైట్ ఒకటి ఉంది కంట్రోలర్స్కి వస్తే మనకి మూడు కంట్రోలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మోడ్ అది సమ్మరా లేదా వెంటరా అని సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే గ్యాస్ ఫ్లో కంట్రోలర్ గ్యాస్ ఫ్లో కంట్రోలర్ అంటే మనకి గ్యాస్ హైలో కావాలా లోలో కావాలా అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా వాటర్ ఫ్లో కంట్రోలర్ అని ఇంకో కంట్రోలర్ ఉంటుంది మనం హాట్ వాటర్ ఎక్కువ ఫ్లో కావాలా లేదా తక్కువ ఫ్లోలో కావాలా అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ గ్యాస్ గీజర్లోన మనకు ఫ్లేమ్ ఎలా వస్తుంది ఎన్ని బర్నర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూడండి మీరు మోడి ఇప్పుడు సమ్మర్లో ఉందండి మోడీ నేను వింటర్లో చేంజ్ చేశాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ గ్యాస్ గీజర్ని ఎంత ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్